are watching BitBNS News. నమస్తే బిట్బీఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు: లూనా రిబుల్ అగ్రిగేటర్ చేసిన కొద్ది గంటలకే 70% పైగా పడిపోయింది. షిబా టోకెన్ పైన వేల్స్ ఆసక్తి పెరగడం వల్ల షిబాయిను పెద్ద ట్రాన్సాక్షన్ 122% పెరిగింది. $18.9 million అవే కాయిన్ 3 రోజుల్లో విక్రయించబడింది. షిబా ఆర్మీ వేల్స్ షిబా హోల్డింగ్స్ 11% దిగున పడిపోవడంతో 509 మిలియన్ షిబాను బంద్ చేశారు. బ్యాంక్ ఆఫ్ రష్యా ఆంక్షల కారణంగా డిజిటల్ రిబుల్ జారీ చేసిన ప్రయత్నాలను వేగవంతం చేసింది. పరాగ్వే క్రిప్టో రెగ్యులేషన్ బిల్లును 42-12 ఓట్ ద్వారా ఆమోదించింది. చైనీస్ క్రిప్టో రెగ్యులేషన్ ఫోర్స్ NFT గేమింగ్ యాప్ స్పెన్ మెయిన్లాండ్ యూజర్లు బ్లాక్ చేయడానికి చేస్తుంది. మెటావర్స్ పరిశోధన చేయడానికి SAO పోలో యూనివర్సిటీ ప్రకటించింది. ఇండియా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ గ్రేడెడ్ అప్రోచ్ గా ప్లాన్ చేస్తుంది. టెటర్ మెక్సికోలో కొత్త స్టేబుల్ కాయిన్ ని ప్రారంభించింది. వోల్ఫ్ కంపెనీ బోస్టన్ ఆధారిత టాప్ 100 అకౌంటింగ్ సంస్థ ఇప్పుడు షిబా డాచ్ మరియు ఇతరులను దాని సేవలకు పేమెంట్ గా అంగీకరిస్తుంది. అంతర్జాతీయ పేమెంట్స్ లలో కోసం క్రిప్టోను అనుమతించాలని రష్యా ఆలోచిస్తుంది. క్రిప్టో మైనర్లు రష్యాలో విద్యుత్ వినియోగంలో 2% పైగా ఉన్నారు. టెర్రా ఫార్మా ల్యాబ్ శనివారం ప్రారంభంలో తాజాగా లాంచ్ చేసిన లూనా టోకెన్లతో టెర్రా బ్లాక్ చైన్ యొక్క కొత్త వెర్షన్ టెర్రా 2.0ని ప్రారంభించింది. సుమారు 12 గంటల తర్వాత కాయిన్ మార్కెట్ క్యాప్ డేటా ప్రకారం లూనా కొన్ని ఎక్స్చేంజీలలో లూనా 2 అని లేబుల్ చేయబడింది. దాని ప్రారంభం విలువలో దాదాపు 73% పడిపోయింది. ప్రస్తుతం $5.18 కి ట్రేడ్ చేయబడింది. ఇది అంతకుముందు $19.54 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంటూ ది బ్లాక్ డేటా ప్రకారం షిబాయిను వేల్స్ గత 24 గంటల్లో మరింత యాక్టివ్ గా ఉన్నాయి. పెద్ద ట్రాన్సాక్షన్లో 122% స్పైక్ ఉన్నట్టు టాప్ 100 షిబాయిను హోల్డర్ల యొక్క వేల్ స్టాట్స్ విశ్లేషణ క్రిప్టో వేల్స్ పరస్పర చర్య చేయడంతో ఇన్ యాక్టివ్ అడ్రస్లలో 8.28% పెరుగుదలను చూసింది. క్రాష్ తర్వాత అవి 38.33% కోలుకుంది. కానీ May 28 చివరి నాటికి 72 గంటల్లో ట్రేడ్ రివర్స్ అయినట్టు మరియు ఆల్ట్ కాయిన్ మళ్ళీ 13.42% తగ్గింది. ఇది అవేని ఒక నెలలోపు రెండవసారి $100 మార్క్ కిందకు తీసుకొచ్చింది. $94 వద్ద ట్రేడింగ్ అవే తన $112 నిరోధాన్ని మద్దతుగా మార్చడంలో ఈ నెలలో 3వ సారి విఫలమైంది. షిబా బర్న్ ట్రాకర్ గత 24 గంటల్లో ఆశ్చర్యపరిచేంత విధంగా 6 బిలియన్ షిబాయిను నాణ్యాలను బంద్ చేశారు. ఈ సమయంలో టాప్ 100 ఇథీరియం వెల్స్ పోర్ట్ఫోలియోలో షిబా హోల్డింగ్ల శాతం 11% శాతంకు దిగువకు పడిపోయింది. గత 24 గంటల్లో మొత్తం 50 crore షిబా టోకెన్లు బర్న్ అయ్యాయి. ఫలితంగా షిబా కమ్యూనిటీ నుండి కేవలం 15 ట్రాన్సాక్షన్లు జరిగాయని తెలిసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా CBR పాశ్చాత్య ఆంక్షలకు ప్రతిస్పందనగా దాని డిజిటల్ రూబుల్ అభివృద్ధిని వేగవంతం చేసిందని మానిటరీ అథారిటీ ఇప్పుడు నేషనల్ ఫియర్స్ యొక్క కొత్త వెర్షన్లతో పైలట్ ట్రాన్సాక్షన్లు 2024కి బదులుగా 2023 ప్రారంభంలో ప్రారంభించాలని భావిస్తుంది. ఎల్ సాల్వడార్ మరియు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ బిట్కాయిన్ ను లీగల్ టెండర్ గా ఆమోదించిన తర్వాత పార్గ్వే వంటి ఇతర దేశాలు ప్రత్యేకమైన ఆస్తి క్లాసెస్ కి సంబంధించిన నిబంధనలను పట్టుకోవడానికి మరియు అమలు చేయడానికి తొందరపడుతున్నాయి. చవకైన విద్యుత్ మరియు క్రిప్టో స్నేహపూర్వకంగా వాతావరణం కారణంగా పరేగ్వా చారిత్మాత్మకంగా క్రిప్టో కరెన్సీ మైనింగ్ కార్యకలాపాలకు మైనింగ్ స్వర్గధామంగా పరిగణించబడుతుందని తెలిసింది. చైనా యొక్క యాంటీ క్రిప్టో నిబంధనలను July 15 నుండి మెయిన్లాండ్ నుండి వినియోగదారులను మినహాయించాలని నాన్ ఫంజబుల్ టోకెన్ NFT గేమ్ స్టెపెన్ ను ఫోర్స్ చేసినట్టు నివేదించబడింది. ప్రకటనను వెలువడి కొద్దిసేపటికే స్టెపెన్ గేమ్లలోని క్రిప్టో కరెన్సీ క్లుప్తంగా 38% తగ్గినట్లు నివేదించబడింది. యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో USP అని పిలువబడే బ్రెజిలియన్ విశ్వవిద్యాలయం సమీప భవిష్యత్తులో మెటావర్స్ లోపల పరిశోధనలు నిర్వహిస్తుందని ఒక నివేదిక తెలిపింది. USP యొక్క అధికారిక వెబ్సైట్ ప్రకారం పరిశోధన మానవ ప్రవర్తన, 3D మోడలింగ్, సైకాలజీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ AR మరియు వర్చువల్ రియాలిటీ VR పరికరాల ప్రభావంపై ఆసక్తి ఉన్న పరిశోధనను సమూహాలచే నిర్వహించబడుతుందని చెప్పడం జరిగింది.